అందరికీ నా ఛానల్కు స్వాగతం అలాగే వెబ్ దునియా కూడా స్వాగతం చెప్తున్నా మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇంతకు ముందు కూడా నేను హోమ్ అనే సినిమా గురించి చెప్పాను మలయాళం సినిమా అది ఈరోజు కూడా మరొక సినిమాను మీకు పరిచయం చేయడానికి వచ్చాను ఈరోజు ఈ వెబ్ దునియాలో నేను ఏ సినిమాను పరిచయం చేస్తానో చూసేయండి మరి ఇదిగో దీని పేరు నవరస కొన్నాళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో అందరూ నవరస గురించే మాట్లాడుకుంటున్నారు ఆసక్తిగా ఎదురు చూశారు ఎట్టకేలకు నవరస రిలీజై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సిరీస్ మీద ఎందుకింత క్యూరియాసిటీ అంటే గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దీన్ని ప్రొడ్యూస్ చేశారు తొమ్మిది ఎపిసోడ్స్లో తొమ్మిది మంది బిగ్ యాక్టర్స్ నటించారు ఏఆర్ రెహమాన్ సంతోష్ నారాయణ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తొమ్మిది మంది తొమ్మిది పార్ట్స్కి మ్యూజిక్ అందించారు తొమ్మిది మంది డైరెక్షన్ కూడా చేశారు ఇక ఎలా ఉందో చూద్దాం మొదటి ఎపిసోడ్లో విజయ్ సేతుపతి పండించే ఎమోషన్స్ బాగా ఆకట్టుకుంటాయి ఈ ఎపిసోడ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది మర్డర్ చేసిన విజయ్ సేతుపతి ఊరి నుంచి పారిపోయి ప్రకాష్ రాజు ఇంట్లో తలదాచుకుంటాడు అక్కడే విజయ్ సేతుపతికి కొన్ని విషయాలు చెప్పి క్షమాగుణం అంటే ఏమిటో తెలిసేలా చేస్తాడు ప్రకాష్ రాజ్ ఆ తరువాత ఏం జరిగింది అనేది అసలు కథ ఇప్పుడు మనం రెండో ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం కమెడియన్ యోగిబాబు లీడ్ రోల్ చేశాడు ఇందులో యోగిబాబు తాను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్కు గెస్ట్గా వస్తాడు తాను చదువుకునేటప్పుడు జరిగిన సంఘటనలను అందరితో చెప్తాడు ఆ సంఘటనలు ఏంటి అవి ఏంటో అవి ఎలా నవ్వు తెప్పిస్తాయో అనేది ఈ ఎపిసోడ్లో చూడవచ్చు ఇది హాస్యప్రధానమైనది చాలా బాగుంది తప్పకుండా చూడండి ఇక మూడో ఎపిసోడ్ గురించి చెప్తాను అరవింద స్వామిపై డిజైన్ చేశారు ఇది ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ ప్రతి సీను ఆశ్చర్యం కలిగిస్తుంది అరవింద్ స్వామి యాక్టింగ్ అల్టిమేట్ అని చెప్పొచ్చు కాకపోతే ఇది ఎంతమందికి అర్థమవుతుంది అన్నదే ప్రశ్న ఇక నాలుగో ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం సోమనాథ అంటే ఢిల్లీ గణేష్ నటించారు అనే పెద్ద ఆయన చుట్టూ కథ నడుస్తుంది తన తమ్ముడి కొడుకుని చూసి అసూయపడుతూ ఉంటాడు ఒకసారి అతడి కూతురు పెళ్లికి వెళ్తాడు సోమనాథ అక్కడ ఏం జరిగింది అనేదే మీరు మరి ఎందులో చూడాలి ఇందాక నేను చెప్పాను కదా ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది ఆ విషయం మీరు చూడాలంటే తప్పకుండా నెట్ఫ్లిక్స్లో చూడాల్సిందే మరి ఇక ఐదవ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం ఇది శ్రీలంక బ్యాక్డ్రాప్లో నడుస్తుంది నీలా వన్ అంటే బాబీ సింహా నటించారు ఒక బాబుని కాపాడేందుకు వెళ్తాడు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను అతను ఎలా ఎదుర్కొన్నాడనేదే కథ మంచి సీనరీస్ ఉన్నాయి తప్పకుండా చూడండి ఇక ఆరో ఎపిసోడ్కు స్వామి తొలిసారి డైరెక్ట్ చేశాడు తల్లిని అవమానించడంతో అంటే శ్రీరామ్ నటించాడు ఒక వ్యక్తిని చంపేస్తాడు దానివల్ల అతనికి ఎలాంటి సమస్యలు వచ్చాయనేదే ఈ కథ ముఖ్యంగా అరవిందస్వామి డైరెక్షన్ మెప్పించిందనే చెప్పాలి ఇక ఏడో ఎపిసోడ్ కొద్దాం సిద్ధార్థ్ పార్వతి పవల్ నవగీతన్ అమ్ము అభిరామి కీ రూల్స్లో నటించారు ఒక సంతకం కోసం వహీద అంటే పార్వతి నటించింది తన దగ్గరకు వచ్చిన ఫారూక్ సిద్ధార్థ్ వహీదాకు తన గతం గురించి చెప్తాడు దాంతో ఆమె భయపడుతుంది ఆమె ఎందుకు భయపడిందనేది ఈ ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాదు ఇక ఎనిమిదో ఎపిసోడ్లో అధర్వ అంజలి కిషోర్ లీడ్ రోల్స్లో నటించారు గ్రే హౌండ్స్ ఇన్స్పెక్టర్ వీర కూంబింగ్లో నక్సలైట్ను పట్టుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ కథ చివరగా తొమ్మిదో ఎపిసోడ్లో కమల్గా సూర్య నటించాడు తన ప్రేయసి నేత్ర ఈ పాత్రను ప్రజ్ఞ మార్టిన్ చేసింది కలుసుకున్న తర్వాత ఏం జరిగిందనేదే కథ దీన్ని గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేశాడు నిడివి కాస్త ఎక్కువైంది అనిపించింది ఇప్పుడు విన్నారు కదా నవరసాలంటే అందరికీ తెలిసిన విషయమే కదా ఈ తొమ్మిది ఎపిసోడ్స్లో ప్రతి ఒక్క ఎపిసోడు ఒక్కొక్క రసం గురించి బాగా చెప్తుంది మనం నవరసాలన్నింటినీ ఒకేసారి చూడాలంటే తప్పకుండా నెట్ఫ్లిక్స్లో ఈ నవరస చూడాల్సిందే ఇక లాంగ్వేజెస్ అయితే తమిళ్ తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఉంది మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్ అని ఆల్రెడీ చెప్పాను ఇక ఒకసారి ఇందులో ఎవరెవరు వేశారో చెప్తాను సూర్య అరవిందస్వామి విజయ్ సేతుపతి సిద్ధార్థ్ అధర్వ గౌతమ్ మీనన్ ప్రసన్న రేవతి ప్రయాగా మార్టిన్ యోగిబాబు బాబీ సింహ శ్రీరామ్ మణికుట్టన్ నేదుమూడి వేణు అంజలి తదితరులు నటించారు ఇక డైరెక్షన్ కూడా తొమ్మిది మంది చేశారు ఇక నిడివి దాదాపు ఒక్కొక్కటి ముప్పై నుంచి నలభై నిమిషాలు ఉంటుంది ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను తొమ్మిదిలో నాకు నాలుగు ఎపిసోడ్లు చాలా బాగా నచ్చాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా చూసి మీకు ఏ ఏ ఎపిసోడ్స్ నచ్చాయో నాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈసారి మరొక మంచి సినిమాతో ఈ యొక్క వెబ్ దునియాలు మిమ్మల్ని కలుసుకుంటాను ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్